మిత్రులందరికీ నమస్కారం. గత అనేక నెలల పాటుగా ఎదురు చూస్తున్నటువంటి కరోనా వ్యాక్సిన్ మన దేశానికి సంబంధించినటువంటి సైంటిస్టులు పరిశోధించి ఈరోజు అత్యున్నతమైనటువంటి వ్యాక్సిన్ ను ప్రపంచం ముందు ఆవిష్కరించడం జరిగింది. ఇందులో భాగంగా దేశంలో నాలుగు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేస్తే ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నాలుగు ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ సమాజం ముందుకు వచ్చింది. అందులో రెండు కంపెనీలు భారతదేశానికి సంబంధించినవి. ఆ రెండు కంపెనీలలో ఒకటి తెలంగాణ హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. గత సంవత్సరం పాటుగా దీని మీద అనేక రకాల చర్చలు జరిగాయి. కనిపించే శత్రు అయితే దాన్ని మనం పోరాటం చేయవచ్చు, కానీ దురదృష్టం ఏంటంటే కరోనా కనిపించని శత్రువు. దానితో మనము సంవత్సరం పాటుగా మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రతి వ్యక్తి నుంచి ప్రతి విద్యార్థి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరం కూడా ప్రపంచమంతా పోరాటం చేశాము. దానికి ఈరోజు అదృష్టవశాత్తు వ్యాక్సిన్ రావడం జరిగింది. మొదటి దశగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేటువంటి కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ 3 కోట్ల మంది పూర్తి స్థాయిలో ఎవరైతే కరోనా వారియర్స్ గా పనిచేశారో, డాక్టర్స్ కానీ, నర్సులు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఎవరైతే గత అనేక నెలలుగా కుటుంబాలను వదిలిపెట్టి కరోనా మరి ఎఫెక్ట్ అయినటువంటి ప్రజల మధ్యలో ఉంటూ సేవలు అందించారో వాళ్ళకి ఈరోజు ఈ మొదటి ఫేజ్లో కరోనా వ్యాక్సిన్ అందించేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వ్యాక్సిన్ కనుగొన్నా కూడా దాని ప్రొడక్షన్ టైం పడుతుంది, కాబట్టి ప్రొడక్షన్ ఏ రకంగా అయితే వస్తుందో అదేవిధంగా వ్యాక్సిన్ అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఈ కరోనా వారియర్స్కి ఇచ్చేటువంటి కార్యక్రమం, ఆ తర్వాత 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు మరి సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు 30 కోట్ల మందికి ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని ఈరోజు మన ప్రభుత్వాలు పెట్టుకున్నాయి. కాబట్టి సెకండ్ ఫేజ్లో వచ్చినప్పుడు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్లకు, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్లకు సెకండ్ ఫేజ్లో ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలామంది మరి మన రాష్ట్రంలో కానీ ప్రజలు కానీ మాకెప్పుడో నడుగుతూ ఉన్నారు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, దశల వారీగా అందరికీ వ్యాక్సినేషన్ అందించేటువంటి అవకాశం ఉంది, కాబట్టి వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు కానీ వ్యాక్సినేషన్ అందే వరకు కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ కావచ్చు, మరి 2 గజాల దూరం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రెగ్యులర్గా మరి చేతులు శుభ్రం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సినేషన్ ఈరోజు వేసుకున్నటువంటి వాళ్ళు నెల రోజుల తర్వాత సెకండ్ డోసు కూడా తీసుకోవాలి. కాబట్టి తీసుకున్న తర్వాతనే అతనిలో ఈరోజు యాంటీబాడీస్ తయారవుతాయి. ఫస్ట్ డోస్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా యాంటీబాడీస్ తయారు కావు, సెకండ్ డోస్ తీసుకున్న తర్వాతనే యాంటీబాడీస్ తయారవుతాయి. కాబట్టి అందరూ కూడా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత వారం 10 రోజుల తర్వాతనే యాంటీబాడీస్ కనిపిస్తాయి. కాబట్టి తీసుకోగానే అతనికి కరోనా రాదు, కాబట్టి నిర్లక్ష్యంగా మాస్క్ వదిలేసి ఎవరు తిరగొద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి భారత్ బయోటెక్ కంపెనీకి సంబంధించినటువంటి మరి సిబ్బంది కావచ్చు, శాస్త్రజ్ఞులు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, అత్యద్భుతంగా పరిశోధన చేసి ఈరోజు ప్రపంచం ముందు మన తెలంగాణ మన తెలుగు వాళ్ళ కంపెనీ ఈరోజు వ్యాక్సిన్ ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని కంపెనీలు కూడా మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఈరోజు పరిశోధనలు ముందున్నాయి. తప్పకుండా భారతదేశము ఈరోజు ప్రపంచానికి దారి చూపిస్తుంది. ప్రపంచంలో ఈరోజు 150 దేశాలు ఇప్పటికే మనకు వ్యాక్సిన్ కావాలని మన దేశానికి రిక్వెస్ట్ అడుగుతున్నాయి. కాబట్టి కొంత ప్రొడక్షన్ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, కొంత ప్రొడక్షన్
వసులైక కుటుంబంగా ప్రపంచ మానవాళి అంతా కూడా ఒకటే అందరూ ప్రాణాలతో ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళము మన భారతీయులం కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మరి తీవ్ర కరోనాతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మనం కనుగొన్నటువంటి వాక్సిన్ అందించేటువంటి కార్యక్రమం కూడా మన కంపెనీలు చేయబోతున్నాయి కాబట్టి మరొకసారి వాక్సిన్ కనుగొన్నటువంటి మరి ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో సైంటిస్టులు ఉన్నారో వాళ్ళకు మన ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా కరోనాలో ముందున్నటి పోరాటం చేసినటువంటి ఎవరైతే మరి ఈ రోజు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ఆ కుటుంబాలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం సమాజం మీద ఉన్నది కాబట్టి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి వాక్సిన్ ను అందరూ కూడా వాలంటీర్స్ గా ఉండి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ గా ఉండి వాక్సినేషన్ కార్యక్రమంలో మరి సేవా భావంతో అందరూ కూడా పనిచేసి దీన్ని ప్రతి ఒక్కరు కూడా చేరే ప్రయత్నంలో ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా అది గ్రామ స్థాయిలో గాని మండల స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వాలంటీర్ గా మరి ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించి వాక్సినేషన్ కార్యక్రమం ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద వాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో ఈ రోజు ప్రారంభమైంది ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు మరి 130 కోట్ల మందికి రెండు సార్లు అందించడం అంటే చిన్న విషయం కాదు కాబట్టి ఇది ఒక మహా యజ్ఞం లాంటిది ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై దీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.